మరి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. హలో, ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ వాక్యం యొక్క అర్థం ఏది అనేసంటే, మరి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అంటే, మనము దేవుని పనిలో ముందుకు వెళుతూ దేవుని ప్రకటించాలి, దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి. చాలా మంది అనుకుంటారు ప్రకటించడం అంటే కేవలము సేవకులే అనుకుంటారు, సేవకులు సమర్పించిన వారే అనుకుంటారు. కానీ మరి దేవుని యొక్క సువార్తను ఎవరైనా చేసి, మరి ఎలా అంటే సాక్ష్యం రూపంలో ప్రకటించవచ్చు, దేవుని యొక్క మాటల రూపంలో ప్రకటించవచ్చు, అనేక విధాలుగా మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేకులు క్రీస్తు వైపుకు మనము మరి త్రిప్పవచ్చు. మరి ఈ సమాజంలో చూసినట్లయితే స్త్రీని చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. సమాజంలో చూసినట్లయితే స్త్రీని ముందుకు రానివ్వకుండా చాలా మంది, మరి ముఖ్యంగా ప్రకటించే విషయంలో మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే స్త్రీలను చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే, అనేక మంది స్త్రీలను దేవుడు బలపరిచి ఆయన సేవలో వాడుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి ఆదాము యొక్క ప్రకట ఎముక నుండి స్త్రీ చేయబడింది. ఆదాము అయితే దేవుని చేతుల చేత చేయబడి ఉన్నారు, కానీ స్త్రీ మాత్రము ప్రకట ఎముక నుంచి తీయబడింది. స్త్రీని దేవుడు ఒక ప్రత్యేక రీతిలో దేవుడు చేస్తున్నాడు. మరి అక్కడ మనం ఏదైన తోటలో స్త్రీని చూసినట్లయితే, అక్కడ సాతానికి స్త్రీకి సంభాషణ జరగడం బట్టి మరి దేవుని యొక్క ప్రణాళిక నిలిచి మరి అక్కడ స్త్రీ తప్పిపోయినట్టు మనం చూస్తున్నాం. స్త్రీలు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. స్త్రీకి ఎక్కువగా మాట్లాడే తలాంతులు దేవుడు ఇస్తాడు. ఆ తలాంతు దేని గురించి మనం ఉపయోగించాలి అంటే, దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని గురించి సంభాషణ చేయడానికి, దేవుని గురించి ప్రకటించడానికి ఆ తలాంతును మనం ఉపయోగించాలి. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే తలాంతుని ఇస్తున్నాడు, ఎక్కువగా మాట్లాడే తలాంతి ఇస్తున్నాడు. కానీ ఈ అవ్వ ఏం చేసిందంటే, అక్కడ ఎవరితో అయితే సహవాసము చేయొద్దని దేవుడు చెప్పి ఉన్నాడో, ఏదైతే తినవద్దని చెప్పి ఉన్నాడో, ఏదైతే ముట్టవద్దని చెప్పి ఉన్నాడో, ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవునికి మరి మానవునికి ఉన్న మధ్య సహవాసము తెగిపోవడానికి ఆ స్త్రీ ఏం చేసిందంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. ప్రతి ఒక్క స్త్రీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు, నా పట్ల నువ్వు ఉద్దేశాన్ని ఏం కలిగి ఉన్నావని దేవుని దగ్గర మనం ప్రార్థించి మరి దాని ప్రకారం మనం దేవుళ్ళ ముందుకు కొనసాగిపోవాలి. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా మన చిత్త ప్రకారము, మన ఉద్దేశాల ప్రకారము మనము జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. ఇక్కడ అవను దేవుడు సృష్టించడంలో దేవుడు గొప్ప భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిందని చెప్పి ఉంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తామో దేవునికి మనకి ఉన్న సంబంధము కట్ అయిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు ఎంత మంచి గలవాడంటే, ప్రేమమయుడంటే, ఆ సంబంధము కట్ అయిపోయినప్పటికీ కూడా స్త్రీ పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో అయితే స్త్రీని దేవుడు చేసి ఉన్నాడో, ఆ ప్రణాళికను మాత్రము అవ్వ తప్పు చేసినప్పటికీ ఆ ప్రణాళికను మాత్రం ఆయన రద్దుపరచకుండా, మనం ఆది కాండం నుంచి మనము చూసినట్లయితే స్త్రీలను చాలా గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి ఆయన ఉంచి వాడుకోవడం మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి మోషే సహోదరి అయిన మిర్యాము గురించి మనందరికీ తెలుసు. ఆమె ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరాధించడానికి ఒక నాయకురాలుగా ఆమెను దేవుడు ఎన్నుకున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అలాగే ఎస్తేరుని చూసినట్లయితే, మరి నశించిపోతున్న జనాంగాన్ని రక్షించడానికి దేవుడు ఎంత గొప్పవాడంటే, మరి ఎన్నిక లేని దాన్ని, మరి ఎవరు కూడా పట్టించుకోలేని ఆ ఎస్తేరుని, అనాదిగా ఉన్న ఎస్తేరుని దేవుడు రాణిగా చేసి మరి ముందుగానే యూదుల మరి వాళ్ళు రక్షించబడి జనులు నశించిపోతున్న జనాంగాన్ని రక్షించడానికి ఆమెను రాణిగా దేవుడు ఎన్నుకున్నాడు. రాణిగా ఎన్నుకోవడం పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎస్తేరు ఎరిగినది కనుక, మరి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఆవిడ పొందుకుని, దేవుడు ఇచ్చిన స్థానాన్ని ఆవిడ పొందుకుని
తన జనులు నశించిపోతున్నారు అంటే రాజకోటలో ఉండి ఆమె మౌనముగా ఉండలేదు కనుక. కానీ మరి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆమెకు వ్యక్తిగతమైన మరి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి తన జనులను రక్షించుకోవడము మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ దినాలలో మనము చూసినట్లయితే ఎంతో మంది జనాలు నశించిపోతూ ఉన్నారు. మన కళ్ళ ముందే మన స్నేహితులే మన ఇరుగు పొరుగు వారు ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. వారందరినీ మనం చూసి చూడనట్టు ఉండకూడదు. కానీ వాళ్ళందరినీ కూడా రక్షించే బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద కూడా ఉన్నది. కనుక మనకి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం వినియోగించుకుని మనం ఏం చేయాలంటే నశించిపోతున్న ఆత్మల పట్ల మనము భారము కలిగి ఉన్నట్లయితే ఎస్తేర్ తన జనాంగాన్ని ఏ విధంగా రక్షిస్తుందో మనము కూడా ఆ విధంగా రక్షించుకోగలము. చూడండి, మన ఇంటి పక్కనే మరి రక్షించబడిన వారు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి, ప్రకటించాలి, వాళ్ళు దేవుడి వైపు తిప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎస్తేరుని దేవుడు ఏ ఉద్దేశంతో అక్కడ ఆ స్థానంలో నిలబెట్టినాడో ఆ ప్రణాళికను నెరవేర్చింది. అవ మాత్రము ఏ ఉద్దేశముతో అక్కడ దేవుడు పెట్టినాడో ఆ ప్రణాళికను నెరవేర్చలేకపోయింది. కానీ దేవుడు మాత్రం స్త్రీ పట్ల కలిగిన ఆ ఉద్దేశాన్ని మరి నెరవేర్చడం మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉంటాము. చాలా మంది స్త్రీలు మౌనముగా ఉండాలనేసి మరి చెప్తా ఉంటారు. కానీ మరి స్త్రీలు మౌనముగా ఉండాలి అనేది అక్కడ ఏ ఉద్దేశంతో అక్కడ రాయబడింది అంటే సంఘములో వాళ్ళ క్రమము లేకుండా మరి గొడవలు పెట్టుకుంటూ మరి భర్తలతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో రాయబడింది. దాన్ని చూసి చాలా మంది మౌనముగా ఉండమనేసి చాలా మంది అంటారు. కానీ మనం మౌనముగా ఉండే సమయము కాదు. ఎస్తేరు వలె మనము లేవాలి, మరి మిర్యాము వలె మనము లేవాలి. తర్వాత బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దెబోరాను కూడా చూస్తున్నాము. దెబోరాను దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. చాలా మంది ప్రవక్తలుగా, ప్రార్థన యోధులుగా, సువార్తను ప్రకటించే వారిగా దేవుడు అనేక మందిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆ మరి ఆ ఉద్దేశాన్ని మనము ఎరిగి మనం ఆ భక్త ప్రకారము మనం నడిచినట్లయితే అనేక ఆత్మలు మనము రక్షించగలము. దెబోరాను దేవుడు ఒక ప్రవక్తనిగా దేవుడు వాడుకున్నాడు. హన్నాను చూసినట్లయితే హన్నా దేవుని సన్నిధిలో మరి ప్రవర్తిస్తూ ఉంది. మరి హన్నా మీద కూడా దేవుని యొక్క అభిషేకం ఉంది. ప్రతి హల్లెలూయ మరి కృత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పునరుద్ధానుడైన యేసు యొక్క ప్రత్యక్షతను మరి మొట్టమొదటిగా కనుగొనేది ఎవరంటే స్త్రీయే. మరి శిష్యులు కూడా భయపడిపోయి బయటికి రాలేని పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఒక స్త్రీ ధైర్యముగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని మరి ఆ దేవుని యొక్క దర్శనాన్ని ఆ శిష్యులకు అక్కడ ప్రకటిస్తూ ఉంది. యోహాను సువార్త 20:14-16 వచనాలు మనము చూసినట్లయితే పునరుద్ధానుడైన యేసును కలుసుకున్న మరియా, తర్వాత మరి యోహాను సువార్త 14:16-17 చూసిన ఆ మరియను మనము చూసినట్లయితే ముందు ఈ వీరిద్దరి పరిస్థితి మనం చూసినట్లయితే పాపాత్ములుగా ఉన్నారు, వ్యభిచారము చేత పట్టబడి ఉన్నారు, పాపపు సంబంధమైన క్రియలలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి సమీపస్తులుగా వారు మారి ఉన్నారో వెంటనే వారు మారిన తరువాత వారి జీవితం మారిన తరువాత అప్పుడు దేవుడు వారికి సువార్తను ప్రకటించే బాధ్యతను వారికి అప్పగించి ఉన్నాడు. కనుక మనము తెలుసుకోవలసింది ఏది అనేసి అంటే మనము ఈ దినాన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీదే ఉంది. చాలా మంది మరి పురుషులకే అనుకుంటారు. కానీ మనము స్త్రీలమైన మనము కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని కూడా ఒక బాధ్యతను దేవుడు మనకి అప్పగిస్తున్నాడు. మాతృ సువార్త 16:17 చూసినట్లయితే అక్కడ పురుషులకు అంటే ఆ శిష్యులకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని అక్కడ శిష్యులకు చెబుతున్నాడు.
అక్కడ యోహాను సువార్త 20:14 మరి 17 చూసినట్లయితే మరియను కూడా మరి ఆ ఊర్లో ఆ మరియ వెళ్లి ఊర్లోకి వెళ్లి సువార్తను ప్రకటించింది. ఎప్పుడైతే మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించిందో దేవుని గురించి చెప్పిందో అనేకులు దేవునిని విశ్వసించినట్లు కూడా మనం ఆ 20 అంతా చదివినట్లయితే మనము చూడగలము. అలాగే యోహాను సువార్త మరి 4:7 చూసినట్లయితే సమరయ స్త్రీని మనం చూస్తా ఉన్నాము. ఆ సమరయ స్త్రీ ఎంతో పాపపు స్థితిలో ఉంది, కానీ పాపాన్ని బట్టి దేవుడు తృణీకరించలేదు. కానీ ఉద్దేశం ఏది అంటే ఆ సమరయ స్త్రీ రక్షించబడి అనేకులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక సాధనముగా ఆమెను ఎన్నుకున్నాడు. కనుక ఆమె యొక్క పాపపు స్థితిని మరి ఒప్పుకుని విడిచిపెట్టినట్టు చేసి తర్వాత ఒక సువార్తికురాలిగా ఆమెను మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం సేవకుల మీదే కాదు, కానీ ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి యోహాను సువార్త 4:28-30 మనం చూసినట్లయితే సమరయ స్త్రీని దేవుడు ఎప్పుడైతే దర్శించి ఉన్నాడో ఆమె కుండను విడిచిపెట్టింది. మరి కుండ అనేది హృదయానికి సాదృశ్యం. అంతవరకు దేవుడు దర్శించినంత కాలము, దేవుడు సమీపించినంత కాలము ఆమె హృదయంలో ఏముందంటే పాపం ఉంది. ఆమె హృదయంలో ఏముందంటే లోక ఆశలు ఉన్నాయి. ఆమె హృదయంలో ఏముందంటే కామపు కోరికల చేత ఆమె పీడింపబడుతున్నది. ఎప్పుడైతే దేవుడు ఆమెను దర్శించి ఉన్నాడో ఆమె కుండను విడిచిపెట్టింది, అంటే పాపాన్ని విడిచిపెట్టింది. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమె చేసిన కార్యం ఏది అనేసి అంటే దేవుని యొక్క సువార్తను ఆమెను ఏ దేవుడైతే దర్శించి ఉన్నాడో ఆ దేవుని గురించి ధైర్యముగా ఆమె వెళ్ళి చెప్పుతుంది. మరి ఆ దేవుడు మీ పాపపు స్థితిని దేవుడు విడిపించి మిమ్మల్ని సొంత కుమార్తెలుగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత మందికి మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, ఎంత మందిని మీరు రక్షించారు? కేవలం మీ స్నేహితులు రక్షించారా, విరుగు పొరుగు వారిని రక్షించారా, లేకపోతే మీ బంధువుల్ని రక్షించారా? ఈ దినాల పరిశుద్ధాత్ముడు సూటిగా అడుగుతున్నాడు, నిన్ను రక్షించాడు దేవుడు, నిన్ను రక్షించిన తర్వాత ఎంత మందిని మీరు రక్షించగలిగినారు? నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నారు? ఎంత మంది దేవునికి సువార్తను ప్రకటించి అనేకులు రక్షించగలుగుతున్నారో ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా మరి చదువుకున్న దినాలలో డిగ్రీ చదివిన తర్వాత నేను ఉద్యోగం చేయాలని నేను ఆశపడ్డాను. ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ దేవుడు నన్ను దర్శించి ఆయన నువ్వు చదవడం కాదు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అన్నప్పుడు నేను మొట్టమొదటిగా నేను దేవుని యొక్క మాటకు లోబడలేదు. కానీ ఒక శోధన వచ్చింది, ఆ శోధన వచ్చిన తర్వాత నేను మరణించే స్థాయిలోనికి వెళ్ళిపోయి ఉన్నాను. అప్పుడు ఆ రోజే నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా బ్రతికితే నీ సేవ చేస్తాను, చనిపోతే నీ రాజ్యంలో చేర్చుకొని. వెంటనే దేవుడు ఆ సమయంలో నన్ను బ్రతికించాడు. ఆ దినం నుండి ఈ దినము వరకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపపుట్టిన తర్వాత దేవునికి సమీపించిన తర్వాత ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో వాళ్ళు ఉపయోగించుకుని అనేకుల ఆత్మల రక్షణార్థమే దేవుడు వాడుకోవాలని చూస్తున్నారు. కానీ చాలా మంది దూరముగా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ దినాలలో మనం చూసినట్లయితే మరి మనము సిద్ధపడాలి, మనము ఇతరులను కూడా సిద్ధపరచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. హల్లెలూయా. కేవలం కుటుంబాలను నడిపించుకోవడమే కాదు, స్త్రీకి దేవుడు 3 బాధ్యతలు అప్పగించాడు. ఒకటి కుటుంబాన్ని మనం నడిపించాలి, రెండోది సంఘములో మన పాత్ర ఏమైందో అది నిర్వర్తించాలి, మూడోదిగా సమాజంలో ఏ పాత్రను మనం నిర్వర్తించాలో, సమాజంలో మనం ఏ విధముగా బ్రతకాలో, ఏ విధముగా బ్రతికి అనేకులని మనము దేవుని వైపు త్రిప్పాలో కూడా మన మీద దేవుడు బాధ్యతలు అనిపించినాడు. 3 బాధ్యతలు మనం కలిగి ఉండాలి, కుటుంబ బాధ్యతను కలిగి ఉండాలి, మరి తర్వాత సంఘములో బాధ్యతను కలిగి ఉండాలి, తర్వాత సమాజంలో బాధ్యతను. ఈ 3 బాధ్యతలు కూడా ప్రతి ఒక్క స్త్రీ మీద దేవుడు పెట్టి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే ఆ బాధ్యతను సరైన విధానంలో నిర్వర్తించినప్పుడే బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. మరి మొదటి తిమోతి పత్రిక 2:9-10 చూసినట్లయితే అక్కడ దైవ
దైవభక్తి కలిగిన స్త్రీ గురించి రాయబడి ఉన్నది. ఈ దినాలలో చాలా మంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు ఈ లోక సంబంధమైన సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. చాలా మంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు, స్త్రీలు సమయం దొరికితే చాలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటారు. లేకపోతే చాలా స్త్రీలు చాలా మంది ఏం చేస్తారు, శరీరాశకు నేత్రాశకు ఎక్కువ లొంగిపోయి చాలా మంది స్త్రీలు పవిత్రతను పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటా ఉన్నారు, దేవుడిచ్చిన మరి తలాంతులను ఈ లోక సంబంధమైన వాటికి వినియోగించుకుంటూ ఉంటున్నారు. మీరు పాటలు పాడగలరా? క్రీస్తు కొరకు పాడండి, అనేక ఆత్మలను రక్షించండి. మీరు పాటలు పాడలేరా? ప్రార్థన చేస్తే తలాంతులు దేవుడు ఇచ్చినాడా? మీరు ప్రతి దినము కూడా ఆత్మల గురించి ప్రార్థన చేయండి. సువార్తను ప్రకటించే బాధ్యతను దేవుడు మీకు అప్పగించినాడా? మీరు ప్రకటించగలరా? ధైర్యముగా ప్రకటించండి, అది దేవుడు ఇచ్చిన తలాంతు. మనకిచ్చిన ప్రతి తలాంతును కూడా మనము దేవుని కొరకు వినియోగించుకుని మనం ఏం చేయాలంటే అనేక ఆత్మలు రక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి శరీర సంబంధంగా మనం చూసినట్లయితే, శరీర సంబంధంగా మనం చూసినట్లయితే స్త్రీ పురుషులు ఈ లోకానికే, కానీ ఆత్మ సంబంధముగా చూసినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే. ఎందుకంటే స్త్రీ పురుషులు కూడా వధువు, మరి వరుడు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆత్మ సంబంధముగా మనం ఏం చేయాలి అంటే ఈ దినము నుంచి మీరు మోకరించడగండి. ప్రభువా, నన్ను ఏ ఉద్దేశంతో సృష్టించను, నీ కొరకు నేను ఏమి చెయ్యాలి అయా తండ్రి ప్రభా, నాకు తెలియపరచని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన ఉద్దేశాన్ని, మీ పట్ల కలిగిన ప్రణాళికను, మీ పట్ల కలిగిన చిత్తాన్ని మీకు తెలియజేస్తాడు. ఆ చిత్త ప్రకారం మీరు నడిచినట్లయితే దేవుని యొక్క దీవెనలో పొందుకుంటారు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశించిన కానీ ఆయన చిత్త ప్రకారం నడిచిన వారు, ఆయన చిత్తాన్ని చేసిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని సమయంలో నాకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన ఇద్దరు సహోదరులు దేవుని సేవ చెయ్యాలని చాలా భారముతో ఉన్నారు, ప్రకటించాలని మరి చాలా ఆశలు కలిగి ఉన్నారు, కానీ మీకు కొన్ని కొన్ని అభ్యంతరాలు రావడం బట్టి దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఈ దినాన మీతో మాట్లాడుతున్నారు, ధైర్యంగా మీరు వెళ్ళి ప్రకటించండి, మీ ద్వారా అనేక ఆత్మలను నేను రక్షిస్తానని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అనేకమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. అటువంటి కుటుంబాలని కట్టడానికి మరి దేవుడు మరి స్త్రీలైన మిమ్మల్ని ఒక సాధనముగా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ మరి ప్రభువ నేను సేవ చేయాలని అనుకుంటున్నాను, మరి కానీ వారి భర్త వల్ల పిల్లల వల్ల కొంచెం ఆటంకం ద్వారా నేను చేయలేకపోతున్నాను. నువ్వు వివాహానికి ముందు కొంతమందికి సువార్తను ప్రకటించావు, కొంతమంది దేవుని వయసులో తిప్పావు, వివాహం అయిన తరువాత ఆ పని చేయలేకపోతున్నావు. కానీ సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పట్ల ఆయన ఉద్దేశము ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళినట్లయితే ఆయన తప్పకుండా నిన్ను ఆయన బలమైన ఆయుధముగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క రాక చాలా సమీపముగా ఉన్నది, మనం అందరము కూడా సిద్ధపడాలి. అనేకులు సిద్ధపడతారు, 10 మంది కన్యకలు చూసినట్లయితే ఆ 10 మంది కూడా ఒకే ఆత్మస్థితిలో ఉన్నారు, ఆ 10 మంది కూడా ఒకే విధముగా ఉన్నారు శారీరకముగా చూసినట్లయితే. కానీ వారి దగ్గర 5 గురిలో ఏముందంటే నూనె ఉంది, 5 గురి దగ్గర నూనె లేదు. నూనె లేకపోవడం అంటే నూనె అనేది అభిషేకానికి సాదృశ్యముగా ఉన్నది. ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకానికి లోబడి నడుస్తారో దేవుడు వారిని ఏం చేస్తారంటే ఈ లోకరీత్యా వాడుకుంటాడు, ఈ లోకరీత్యా దేవునిలో ఆయన ఎదిగింప చేస్తాడు, ఆయన రాజ్యంలోని కూడా మరి చేర్చుకుంటాడు. కనుక దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. కానీ కాదు, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించాలి. అంచె దేవుని ప్రతి ఒక్కరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకున్నాను. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నేను దేవుల్లో నేను వాడబడుతూ ఉన్నాను. నేను పరిశుద్ధాత్మను పొందుకోక ముందు నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయేదాన్ని, వాక్యం చదివేదాన్ని కానీ అర్థమయ్యేది కాదు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నానో అప్పుడే ఆత్మల పట్ల భారాన్ని దేవుడు నాలో కలిగించాడు. అప్పుడే లోతైన మర్మాలు నాకు బోధించడం బయలుపరిచాడు. అప్పుడే జనాల కొరకు ప్రార్థన చేసేదాన్ని. అంతవరకు పరిశుద్ధాత్మ లేనప్పుడు నా అంతటి నేను స్వతహాగా దీని గురించి చేయాలి, దీని గురించి చేయాలి, దీని గురించి చేయాలని చెప్పి అనుకుని ప్రార్థన చేసేదాన్ని. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నాలోనికి వచ్చి ఉన్నాడో ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో అనేక మంది కొరకు ప్రార్థన చేయడం, అనేక మంది విషయాలు, అనేక విషయాలు మరి జరగపోయే వాటిని, జరుగుతున్న వాటిని దేవుడు బయలుపరచడము, మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ఆ తలాంతు ప్రకారం నేను ప్రార్థన చేస్తూ ఉండడం బట్టి మరి దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. మరి ప్రేమైన సహోదరులారా, మీ అందరి మీద కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏది అంటే, ఒకటి కుటుంబాన్ని మంచిగా నడుపుకోవాలి. కుటుంబంలో స్త్రీ పాత్ర మరి చాలా ఎక్కువగా ఉంది. భర్త ఒకవేళ రక్షించబడలేదా, భర్తను రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. బిడ్డలు రక్షించబడలేదా, బిడ్డలు రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే సమాజంలో చాలా మంది రక్షించబడలేని వారు ఉన్నారు, వాళ్ళు మంచి మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళతో సహవాసము చేయడమే కాదు కానీ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, లేకపోతే ఎక్కడికైతే వెళుతున్నామో, అక్కడ కూడా మనం క్రీస్తును ప్రకటించి మనకిచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మనం దేవుని కొరకు వినియోగించుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లయితే, వారి గురించి భారం కలిగి ప్రార్థించినట్లయితే, ఖచ్చితంగా మనము మన దేశాన్ని యేసు కొరకు సంపాదించగలము. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఏదైనా అనుకున్నారు అనేసి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఏం చేస్తారంటే సాధించగలరు. మగవారికన్నా స్త్రీలకు ఎక్కువ మండుపట్టు ఉంటది. కానీ ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ మనము దేవునిలో ఈ రోజు ఒక్క ఆత్మకైన సువార్తను ప్రకటించాలి, ఒక్క ఆత్మనైనా రక్షించాలి అనే పట్టుదలను, విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆయన సాధనాలుగా వాడుకుంటాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పల్లవి పాడి నేను మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రక్షించే
సాధనముగా వాడుకున్నా. ఆ దీవెను మాకు ఇమ్మయ్యా. అయ్యా కన్య మరియ మనకలాగే జన్మించింది, కానీ పవిత్రతను కాపాడుకుని ఆయన ఆమె గర్భములోని జన్మించడానికి యేసుకు అందుబాటులోనికి వచ్చింది. కనుక ఆ కన్య మరియను ఉపయోగించుకుని, ఒక పాత్రగా ఉపయోగించుకుని యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. కన్య మరియ పరిశుద్ధముగా భక్తురాలుగా జీవించడం బట్టి లోకానికి క్రీస్తుని అందించగలింది. యేసయ్య మనల్ని రక్షించిన్నాడు, పాపపు స్థితి నుంచి విడిపించి ఉన్నాడు, పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కానీ మనం క్రీస్తుని లోకానికి అందించగలుగుతున్నామా? క్రీస్తుని గురించి ప్రకటించగలుగుతున్నామా? నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించగలుగుతున్నామా? మనకిచ్చిన తలాంతిని దేవుని కొరకు మనం వాడుకుంటున్నామా? ఈ దినాన్ని మనకు మనం పరిశోధన చేసుకుందాం. ఎంతో మంది స్త్రీలు కుటుంబంలో సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారందరి గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎంతో మంది స్త్రీలు వ్యభిచారమైన కూపంలోనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ధనాశ కొరకు, కొంతమంది పరిస్థితులను బట్టి వ్యభిచారమైన కూపంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది బలవంతముగా వ్యభిచారమైన కూపంలోనికి వెళ్ళిపోతున్నారు. వారు ఆ విధంగా నశించిపోతూ ఉంటూ, మనము తింటూ తాగుతూ సంతోషముగా ఉంటూ మరి ఉండవలసిన ఆ సమయము కాదు ఇది. మనం అందరము కూడా బాధ్యత కలిగి, భారం కలిగి వ్యభిచార కూపంలోనికి వెళుతున్న స్త్రీలు రక్షించబడాలని, కుటుంబాల్లో శాంతి సమాధానం అనుగ్రహించబడాలని స్త్రీల గురించి బాధ్యతగా భారం కలిగి ప్రార్థించుదాము. ఇక నుంచి ఈ దినమే తీర్మానం చేసుకోండి. ఏసయ్యా నేను నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించకుండా ఒక్క దినము కూడా నిన్ను నిద్రపోను. నశించిపోతున్న ఆత్మలకు నేను ప్రభ ప్రకటించకుండా ఒక్క రోజు కూడా నిన్ను నిద్రపోను ఏసయ్యా అని తీర్మానం చేసుకుందాం తల్లి, తీర్మానం చేసుకుందాము. ఎంతో మంది మన దేశ పరిస్థితులు చూస్తే వ్యాధులు, తుఫానులు, భూకంపాలు, ఏ దినాన ఏ దేవుని రాకడం వస్తుందో, ఏ దినాన మన పోకడో తెలియని స్థితిలో ఉన్నాం. మనము సిద్ధపరచబడాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ హల్లెలూయా ఎంత మంది అయితే ఉన్నారు మీరు, మీకు తెలుసు. దేవుని ఎదుట మీరు హృదయాన్ని పరిశోధన చేసుకోండి. ఇంకా నువ్వు పాపకు సంబంధమైన కార్యాలు చేస్తూ, ఇంకా పాప సంబంధమైన సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దినాన పాపపు స్థితిని ఒప్పుకోండి. ప్రభు అపవిత్రమైన సినిమాలు చూడను, అపవిత్రమైన సీరియల్స్ చూడను, అపవిత్రమైన మాటలు మాట్లాడను ప్రభు. నా పరిశుభ్రతను నేను కాపాడుకుంటూ అయ్యా తండ్రి ప్రభు నీకు ఇష్టరాలుగా నేను జీవిస్తూ అనేక నీ వైపు త్రిప్పుతాను ప్రభు. ఎస్సయ్యా ఎస్తేరు లాగా దీవెన నాకు దయచేయండి, మరియు దీవెన దయచేయండి, దెబోరా లాగా అయ్యా తండ్రి ప్రభ, హన్నా వలే అయ్యా మరియ వలెనైనా ప్రభ. అయ్యా తండ్రి ప్రభ నేను ప్రవచించాలి, నేనైనా ప్రభ నేను లోకానికి నేను ప్రకటించాలి తండ్రి ప్రభ. ఆ దీవెన నాకు దయచేయండి, అటు అభిషేకాన్ని దయచేయండి, పరిశుద్ధాత్మలో నన్ను బలపరచండి. మీరు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని అభిషేకించి వాడుకుంటాడు. థ్యాంక్ యూ లార్డ్. అందరూ మోకరించండి, మీరున్న స్థలాలలో మోకరించి భయభక్తులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ లాక్డౌన్ దినాలలో తండ్రి ప్రభా, యేసయ్యా ఈ విధంగా మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా అవును తండ్రి ప్రభా, నరా తండ్రి ప్రభా, ఒక నరా ప్రభా, యేసయ్యా ప్రభా, ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ప్రతి స్త్రీని నేనా ప్రభ, ఈ లోకంలో స్త్రీని నేనా ప్రభ మీరు నిర్మిస్తున్నారు. అయ్యా తను ఎంతో మందినైనా స్త్రీలు తల్లి, అయ్యా తను ఎందుకు నైనా సృష్టించినావో కూడా తెలియక, ఎందుకు రక్షించబడ్డావో నేనా ప్రభ రక్షించావు కూడా తెలియక, నీ చిత్తం ఏంటో ఉద్దేశం ఏంటో ప్రణాళిక ఏదో తెలియకుండా జీవిస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభ, యాళ్ళు ఎంత మందినైనా బిడ్డలైతే ఉన్నారు అయ్యా, వారి పట్ల మీరు కలిగిన చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చండి తండ్రి ప్రభా. ఏసయ్యా మా కళ్ళ ముందే ఎంతో మంది ఆత్మ నశించినారు, కానీ వెళ్ళిపోతున్నారు ఏసయ్యా. ఎవరందరూ గురించి నేను ప్రతిదిన ప్రార్థించే భారాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ప్రకటించే భారం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా ప్రభు మాట ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారని అయ్యా నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రకటించే సైన్యముగా అయ్యా తండ్రి ఆన్లైన్ లో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి, ఇప్పుడే అభిషేకించండి,
నుంచి ఇప్పుడే ప్రార్థనాత్మ ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. సువార్త ప్రకటించే అభిషేకము దిగి వచ్చును గాక. ఏ తలాంతులు అయితే ఇచ్చినారో ఆ తలాంతులను ఉపయోగించుకుని అయ్యా నీలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. బిడ్డల యొక్క కుటుంబాలు జీవించండి, కుటుంబాలు నడిపించుకుని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభా. ఆత్మీయంగా శరీరంగా కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఏ కుటుంబంలో సమాధానం కదా సమాధానం దయచేయండి. రక్షణ లేని కుటుంబంలో రక్షణ దయచేయండి. వీరి బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లేని మహిమను తీర్చండి ప్రభా. అయ్యా తండ్రి వ్యాధి బంధకాల నుంచి నా ప్రభా ఉన్న బిడ్డల వ్యాధి బంధకాల నుంచి విడిపించండి ప్రభా. ఆలయం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేకలు ఆత్మీయంగా బలపరచబడాలి తండ్రి ప్రభా. అనేకులకు నీ కొరకు లేవాలి తండ్రి, ప్రకాశించాలి తండ్రి ప్రభా. ప్రజామిక ప్రతి ఒక్కరిని బలపరిచి మీరే జీవించి ఆశీర్వదించమని ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.